కేటీవీ వార్తాపత్రికల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మూడు పత్రికలు ప్రధానంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా వచ్చినటువంటి వార్తల విషయానికి వస్తే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రంలో పర్యటిస్తూ ఉన్నారు. నిన్న ఆమె వైజాగ్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నావిడే ఉత్సవాలను కూడా ఆమె తిలకించారు. రాత్రికి తిరుమలకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె తిరుమలలో ఉంది. రాష్ట్రపతి అయిన తర్వాత మొదటిసారి కలియుగ ప్రత్యక్ష స్వయం వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆమె వచ్చారు. అయితే నిన్న వైజాగ్లో జరిగినటువంటి మీటింగ్లో చాలా ఆసక్తికర విషయాలు ఆమె ప్రస్తావించారు తన ప్రసంగంలో. ఫస్ట్ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించడం ఒకటైతే, రాష్ట్రంలో రాష్ట్ర ప్రగతి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఆమె కొనియాడారు. ఇది దేశ అభివృద్ధికి కూడా ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్గా ఉందంటూ కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారి రాష్ట్రానికి పౌర సన్మానం చేసిన ప్రభుత్వం, ఏపీ వ్యాపారాలకు అనుకూలం, గవర్నర్ కూడా ఇదే కామెంట్ చేశారు. ఎందుకంటే వరుసగా ఈ మధ్య పరిశ్రమలు తరిమేస్తున్నారు, పెట్టుబడిదారులందరినీ కూడా భయపెట్టేస్తుంది ప్రభుత్వం అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఇది చాలా మద్దతును, ఊరటను కలిగించే అంశాలని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకరు దేశ ప్రథమ పౌరురాలు, ఇంకొకరు రాష్ట్ర ప్రథమ పౌరుడు. వీరిద్దరూ కూడా తమ ప్రసంగంలో రాష్ట్రం యొక్క ప్రగతిని, ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనను పొగుడుతూ వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. అలాగే దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ మన తెలుగు భాషను కూడా ఆమె అభినందించారు. ఇంకా మరో అంశం చూస్తే, ఇక్కడ పొలిటికల్ ఇది పుంగనూరులో వైకాపా శ్రేణుల వీరంగము. ఎందుకంటే ఈ పుంగనూరు నియోజకవర్గం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డా ఇది. ఆయన చాలా కాలంగా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనేక మంత్రిమండలిలో ఆయన భాగస్వామిగా ఉన్నారు. అయితే ఇప్పుడు అక్కడ ఏ కొత్త లీడర్ వచ్చినా కూడా ఇదే వ్యవహారం కొనసాగుతూ ఉంది. అంటే తనకు ఇతర పార్టీల్లో తన పైన పోటీ చేయడానికి కూడా కనీసము లీడర్షిప్ ఉండకూడదన్న ఒక ధోరణి ఇక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. టీడీపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ సరైన ఆయనకు సరిసాటి కల పోటీ ఢీకొల గల లీడర్షిప్ కోసం పార్టీలు వెతుకుతూ ఉన్నాయి. అయితే అలాంటి వ్యక్తులు ఎవరైనా బయటకు వచ్చిన సమయంలో వాళ్ళమైన ఇలాంటి కక్ష సాధింపనుకోవచ్చు. ప్రస్తుతం ఇది వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్ ఆ ఇంటిపై మూకుమ్మడి దాడి. ఇతను జనసేన తరపున గత ఎన్నికల్లో పోటీ చేశాడు. పెద్ద ఆయన పారిశ్రామికవేత్త. అయితే రైతు పేరు పేరుతో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించడం కోసం ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే, ఆ కార్యక్రమానికి ఎల్లకండా పోలీసులను అడ్డుకోవడంతో పాటు ఆయన ఇంటిపైన కూడా వైసీపీ కార్యకర్తలు దాడి చేశారన్నది ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతుంది. ఇక ఆ పొరుగు సేవల ఉద్యోగులపై ఏటు, ఉద్యోగులందరినీ కూడా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విభాగాల్లో కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నారు. వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో 17 మందిని తీసేశారు. గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో 350 మందిని ఇంటికి పంపించేశారు అంటూ కూడా ఒక కథనం వచ్చింది. ఇక వీటిని బట్టి చూస్తే మిగిలిన పంచాయతీరాజ్ కావచ్చు, అలాగే మిగిలిన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు కొంత ఆందోళనకు గురవుతున్నారు. తమ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయన్న ఒక భయాందోళన నెలకొంది. ఇక ఇది ఒక యూత్కు ఉపయోగపడే అంశం అని చెప్పవచ్చు. ఈనాడు ప్రధానంగా ప్రచురించింది పరీక్ష ఇలా చదవండి బాగా అని. ఎందుకంటే చాలా రోజుల తర్వాత పోలీసు నియామకాలు రాష్ట్రంలో పడ్డాయి. పోలీసు రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. పోలీసు ఉద్యోగాల ఎంపికకు 4 దశలు. తొలి ప్రాథమిక రాత పరీక్ష, అర్హత మార్కులు సాధిస్తే పిఎంటీ పీఈటీకి ఎంపిక, ఆ తర్వాత తుది రాత పరీక్ష. అంటే కొంత ఫార్మేట్ మారినట్టుగా ఉంది. ఆ మారిన ఫార్మేట్ను ప్రిపేర్ అవుతున్నటువంటి యువతకు, నిరుద్యోగులందరికీ అర్థమయ్యే విధంగా సవివరంగా ఒక కథనాన్ని ప్రచురించారు. ఇక ఈరోజు రాయలసీమలో గర్జన అనే పేరుతో కర్నూలులో ఒక గర్జనను వైసీపీనే ఆర్గనైజ్ చేస్తుందని చెప్పవచ్చు. కాకపోతే అఖిలపక్షం అనే ముసుగులో పేరు పెట్టింది. అక్కడ జరుగుతున్న నేపథ్యంలో దానికి ప్యారలల్గా అసలు సీమకు ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఈరోజు రాయలసీమకు న్యాయం జరగాలి, ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని ఒక కొత్త రాగం అందుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీమకు ఏం చేసిందన్న కోణంలో టార్గెట్ చేశారు. సీమంతైనా మేలు చేశారా అని. ముఖ్యంగా ఇది రాయలసీమలో మంచి టైటిల్, ఇది ఇసుమంతైనా అంటారు కొన్ని చోట్ల, కొన్ని చోట్ల సీమంతైనా చేశారంటే కొద్దిపాటి మేలు కూడా రాయలసీమకు ఈ 3 ఏళ్లలో ప్రభుత్వం చేయలేకపోయిందన్నది దీని కథనము. రాయలసీమలో 34,000 కోట్లతో 23 ప్రాజెక్టులకు ఆర్భాటంగా శ్రీకారం చుట్టారు. వాటిలో చాలా వరకు శంకుస్థాపన కూడా అయ్యాయి. అయితే 3 ఏళ్లలో ఖర్చు పెట్టింది కేవలం 1,650 కోట్లు మాత్రమే, అందులో 1,000 కోట్ల బిల్లులు పెండింగ్. ఈ అంశాన్ని గమనించాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో
1650 కోట్ల పనులు జరిగితే దాంట్లో 1000 కోట్లు ఇప్పటికి కాంట్రాక్టర్లకు పెండింగ్ ఉన్నాయంటే ఈ ప్రభుత్వం బిల్లుల చెల్లింపులో ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. అయితే ఇది ప్రజలకంత ఉపయోగపడేది కాదు. కాంట్రాక్టర్లు వచ్చారు, పని చేశారు, పని అయితే జరుగుతుంది కాబట్టి ప్రజలతో అది పెద్ద సంబంధం లేకపోయినప్పటికీ కాంట్రాక్టర్లు ఇబ్బంది పడితే భవిష్యత్తు ప్రాజెక్టులపైన ఆ ఎఫెక్ట్ పడుతుందన్న కోణంలో రాసింటారు. ఇక కర్నూలులో పెట్టాల్సిన కృష్ణా బోర్డు విశాఖకు తరలింపు, అప్పుడు కొత్తగా కృష్ణా బోర్డు ఏపీకి వచ్చినప్పుడు రాయలసీమ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది కృష్ణా బోర్డుని ఇక్కడ పెట్టండి, ఎందుకంటే నీటి సమస్యలకు సంబంధించి, జల వివాదాలకు సంబంధించి రాయలసీమ పేరు ఎప్పుడూ నలుగుతూనే ఉంటుంది. రాయలసీమకు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుందన్న వాదన ఉన్న నేపథ్యంలో కనీసం కృష్ణా బోర్డును అయినా ఇక్కడ ఏర్పాటు చేస్తే కొంతలో కొంత ఇక్కడ మేలు జరుగుతుందన్న ఒక వాదన అప్పట్లోనే రాయలసీమ వాదులు బలంగా తెరపైకి తెచ్చారు. అయితే ప్రభుత్వం అప్పుడు పూర్తిగా పెడచెవిన పెట్టేసింది, దాన్ని వైజాగ్లోనే ఏర్పాటు చేసింది. ఇలాంటి ఆలోచన ధోరణితో ఉన్నటువంటి ఈ ప్రభుత్వము, ఈ వైసీపీ పార్టీ ఈరోజు కర్నూలులో దాన్ని పెట్ట కర్నూలులో బేరీని నిర్వహించడం ఎంతవరకు సమంజసం అన్న కోణంలో ఇది హైలైట్ చేసింది. అభివృద్ధి వదిలేసి గర్జన అంటూ వైకాపా రాజకీయం, అంటే మూడు రాజధానులను ఎదుర్కొనడంలో భాగంగా గర్జన పెడుతున్నారు, అది అందరికీ తెలిసిందే. అయితే అభివృద్ధి చేయకుండా ఉత్త గర్జనలతో ఎందుకు హడావిడి చేస్తున్నారంటూ కూడా నేరుగా రాసింది. ఇక సీమ గర్జనకు బలవంతంగా జన సమీకరణ, ఇది ఇది రిలేటెడ్ న్యూస్ అని చెప్పవచ్చు. రెండు కూడా మెయిన్లోనే ప్రచురించారు. పూర్తిగా విద్యార్థులను ఈ సీమ గర్జనకు ఉపయోగించుకుంటున్నారు. రాజకీయ పార్టీలు ఏ ఆందోళనలు చేసినా, ఏ ఉద్యమాలు చేసినా విద్యార్థులే కీలకంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళనైతే ఈజీగా మొబిలైజ్ చేయొచ్చు. కాలేజీలను మేనేజ్ చేస్తే వాళ్ళే తొడగొస్తారు వాళ్ళను, కాబట్టి జన సమీకరణకు ఈజీగా ఉంటుంది, ఒక విజువలైజేషన్ కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో చేస్తారు. ఒకప్పుడు వైసీపీ ఇదే వైసీపీ ప్రత్యేక హోదా కోసం తీవ్రంగా పోరాడింది, అన్ని చోట్ల కూడా ప్రతిపక్ష హోదాలో ఆ పార్టీ విపరీతంగా మీటింగులు పెట్టింది, విద్యార్థులందరినీ కూడా సమీకరించి విద్యార్థుల్లో ఒక అవేర్నెస్ తెచ్చింది. మనకు ప్రత్యేక హోదా వస్తే ఇన్ని వేల ఉద్యోగాలు వస్తాయి, ఇన్ని పెట్టుబడులు వస్తాయి, అతను మీ భవిష్యత్తు పూర్తిగా మారిపోతుందని అవగాహన కల్పించింది, అది కొంత క్లిక్ అయింది కూడా. చివరకు టీడీపీ ప్రభుత్వం పూర్తిగా డైలమాలో పడి ప్రత్యేక హోదా విషయంలో మనం ప్రజల ముందు బ్లేమ్ అవుతున్నామని చంద్రబాబు నాయుడు అనాలోచిత నిర్ణయంతోనే అప్పుడున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వంతో పేచీ పెట్టుకున్నాడు, అక్కడి నుంచి బయటకు వచ్చారు. చివరకు అది ఎలక్షన్స్లో కూడా ఆ ప్రభావం చంద్రబాబు నాయుడు ఎదుర్కొనాల్సి వచ్చింది. అంతగా విద్యార్థులను ప్రత్యేక హోదా కోసం ఉపయోగించుకొని వాడుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రత్యేక హోదాను ఎక్కడ పడేసింది. ఈరోజు యువతంతా కూడా చాలా చోట్ల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు పలు చోట్ల ఇదే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఊరు ఊరు తిరిగి ఆ రోజు విద్యార్థి గర్జనల పేరుతో ప్రత్యేక హోదా పోరాటం చేసినటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంతో ఎన్నిసార్లు పోరాడింది, ఏ విధంగా పోరాడింది, ప్రత్యేక హోదా ఎప్పుడు తెస్తుంది అన్న నినాదం అయితే బలంగా వినిపిస్తుంది. మరోసారి అదే విద్యార్థులను ఉపయోగించుకొని ఈరోజు ప్రాంతాల ఉద్యమానికి, మూడు రాజధానుల ఉద్యమానికి కూడా ఈ ప్రభుత్వం వాడుకుంటుంది, ఖచ్చితంగా దీన్ని ఆక్షేపించాల్సిన విషయమే. దానికి తోడు వాళ్ళకు జరుగుతున్నటువంటి ఇంటర్నల్ పరీక్షలను కూడా వాయిదా వేసింది. కొన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలంటున్నారు. బ్యానర్లు కరపత్రాల బాధ్యత కార్పొరేషన్ అధికారులు, ఎందుకంటే ఇంకో ఇందులో ఒక కీలకమైన అంశం కూడా ఉంది. తాజాగా సుప్రీంలో మూడు రాజధానులపైన విచారణ జరిగినప్పుడు హైకోర్టును అమరావతి నుంచి మార్చే ఆలోచన తమకు లేదు అంటూ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపిన నేపథ్యంలో ఈరోజు అదే ప్రభుత్వము వెనకుండి దగ్గరుండి అధికారులను తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈ కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ఈరోజు హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలంటే అదే ఉద్యమం చేస్తుంది. నెక్స్ట్ సుప్రీంకోర్టులో రాజధాని ఇష్యూలో విచారణ జరిగితే మాత్రం, జరిగిన సందర్భంలో ఖచ్చితంగా ఈ అంశాన్నే ప్రతివాదులు ప్రస్తావించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మాట తీరు బయట ఒక విధంగా ఉంది, చివరకు ధర్మాసనం ముందు చెప్పేది మరో విధంగా ఉంది అంటూ కూడా దీన్ని ఖచ్చితంగా కౌంటర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా మంత్రిమండలి సమావేశం చాలా తర్వాత జరుగుతుంది. రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 13వ తేదీన సమావేశం కానుంది. దానికి సంబంధించి శీతాకాల అసెంబ్లీ సమావేశాల గురించి చర్చించే అవకాశాలు అలాగే ఉన్నాయి. మొత్తం ఒక ఎజెండాలోని కీలక అంశాలు చూస్తే ఈ నెల 9వ తేదీన ఈ శీతాకాల సమావేశాల్లోనే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్కు సంబంధించి కూడా పూర్తిగా మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈనాడు జిల్లా విషయానికి వస్తే ఈనాడు వైఎస్ఆర్ జిల్లాలో సగం బాగు చేసి సగం వదిలేశారంటూ ఒక ఫోటోతో
కూడినటువంటి కడప నగర నడిబొడ్డునటువంటి బుగ్గవంక నిన్న కూడా మనం ప్రస్తావించుకున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు పెట్టి పులివెందుల్లో అన్ని రకాల డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ కడప జిల్లా కేంద్రమైన కడపలో పరిస్థితి ఎలా ఉంది అంటే బుగ్గవంక సుందరీకరణ పేరుతో ప్రభుత్వం ఒక ప్రాజెక్టును తీసుకొచ్చింది. అయితే దానికి స్థితిగతి లేదని చెప్పవచ్చు. నిధులు అంతంత మాత్రమే వస్తున్నాయి. అసలు ఆ పనులు చేయడానికి కాంట్రాక్టర్లే ముందుకు రాని పరిస్థితి. 3 సార్లు టెండర్ పిలిచినా ఎవరు రాకపోవడంతో ఇక చివరగా కొంతమంది కాంట్రాక్టర్లు రంగంలోకి దిగారు. అయితే కొంతవరకు జరిగింది, కొంత వదిలేశారు సగంలోనే అన్నట్టు దీన్ని హైలైట్ చేశారు. ఎందుకంటే అది బుగ్గవంకకు సంబంధించి ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టే సాగుతుంది. ముఖ్యంగా ఇక్కడ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 500 కోట్లతో నగర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను ప్రస్తావించి వాటిని ఓకే చేశారు. అయితే వాటికి నిధులు లేమి కారణంగా పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. ఇక జిల్లా పేపర్లో కూడా సీమ గర్జనకు కడప బస్సులు అంటూ ఈ 4 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించడంలో భాగంగా ఆర్టీఓ అధికారులకు కూడా టార్గెట్ ఇచ్చారు. వాళ్ళందరూ ప్రైవేటు విద్యాసంస్థలపైన ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మీ కాలేజీ నుంచి మీ స్కూల్ నుంచి ఇన్ని బస్సులు పంపండి, అందులో 8 మంది విద్యార్థులను పంపండి అని జన సమీకరణకు అన్ని రకాలుగా ప్రభుత్వము ఈ సభను నిర్వహించడంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. అలా అయినా కూడా ఇది ప్రభుత్వం పరంగా నిర్వహిస్తున్నాము, మోడీ రాజధానుల నిర్ణయము ప్రభుత్వ నిర్ణయం కాబట్టి అందులో భాగంగానే ప్రభుత్వమే నిర్వహిస్తుందని ధైర్యంగా చెప్పే ధైర్యం ఈ నేతలకు లేదు. కానీ అఖిల పక్షాల ముసుగులో నిర్వహిస్తున్నటువంటి ఈ గర్జనకు ప్రభుత్వం అన్ని విధాలుగా తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ విధంగా స్కూలు యాజమాన్యాలపైన కాలేజీ యాజమాన్యాలపైన ఒత్తిడి తెస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఈరోజు సాయంత్రం ఆ సభ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఆ సభ నిర్వహణ తర్వాత ఎలాంటి పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతాయన్నది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఇక సిపిఎస్ రద్దు చేయకుంటే ఉద్యమం అంటూ కొంతమంది యూటీఎఫ్ గవర్నమెంట్ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంత ఆందోళన చేసినటువంటి ఐటమ్ చిన్నది. ఇక్కడ ఇదేం దారుణం అంటే కార్పొరేషన్లకు నిధులు ఇవ్వట్లేదు అన్నది ఈ వార్త యొక్క సారాంశం. బీసీ కార్పొరేషన్లో ఇది పరిస్థితి. 3.5 ఏళ్లుగా రుణాలు ఇవ్వని సర్కార్ రాయితీ నిధులను వాడేసుకుంటున్న వైనం. ఎస్సీ ఎస్టీ యువకులకు ఎదురు చూపు ఒక 2-3 ఉదాహరణలతో సహా దీన్ని వివరించాడు. రాజంపేటకు చెందినటువంటి ఒక వ్యక్తి లాండ్రీ దుకాణం నిర్వహిస్తున్నాడు. అతను రాయితీ పైన లాండ్రీకి సంబంధించినటువంటి వస్తువులు తీసుకోవాలంటే అతనికి అందడం లేదు. అంటే ఆ కార్పొరేషన్లకు సంబంధించి నిధులు లేకపోవడం వల్లే కనీసం వాళ్లకు వృత్తికి సంబంధించినటువంటి వస్తువులను కొరమట్లను గతంలో టీడీపీ ప్రభుత్వం కొంతవరకు ఇచ్చింది. లాండ్రీ వాళ్లకు ఇస్త్రీ పెట్టెలు ఇచ్చింది, అలాగే సైకిల్ ఇచ్చింది, కొంతమందికి చేనేత కార్మికులకు కొన్ని వాళ్ళకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్లు కూడా ఇచ్చింది. అయితే ఈసారి ఇప్పుడు ఈ కార్పొరేషన్లు అన్నీ నిర్వీర్యమైపోయాయి. ఒకటే ఈ నిధులన్నీ కూడా జగనన్న బటన్ నొక్కుడు కార్యక్రమంలో భాగమయ్యాయి, అవి నేరుగా అకౌంట్లోకి పడిపోతున్నాయి. అయితే ఈ కార్పొరేషన్ల ద్వారా గతంలో ఏ వర్గాలు అయితే లబ్ధి పొందుతూ ఉన్నాయో ఆ వర్గాలకు అన్యాయం చేస్తున్నారు అంటూ ప్రతిపక్షాలు విమర్శించిన ప్రతి సందర్భంలో కూడా వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట ఒకటే, బీసీ కార్పొరేషన్ నిధులు ఏం చేశారంటే బీసీల్లో ఎంతమందికి అమ్మఒడి వచ్చిందో చూడండి, బీసీలో ఎంతమందికి చేయూత అందిందో చూడండి, ఇలాంటి కార్యక్రమాలు అంటే బటన్ నొక్కే కార్యక్రమాల్లోనే ఈ నిధులను కూడా భాగస్వామ్యం చేస్తున్నాము అని చెప్తున్నారు. అంటే కార్పొరేషన్ల ఉద్దేశం ఏంటంటే ఒకప్పుడు వెనుకబడిన తరగతులకు ప్రత్యేక ప్రోత్సాహాలు ఇవ్వడంతో పాటు ఆయా వర్గాల్లో ఉన్నటువంటి వారికి స్వయం సమృద్ధి చెందే విధంగా వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళపైన సొంతంగా వ్యాపారము ఉద్యోగము ఏదైనా చేసుకునే విధంగా తోడ్పాటును అందించడానికి ఈ నిధులు వాడాలి. అయితే ఈరోజు ప్రభుత్వము అన్నింటినీ ఒకే ఘాటిన కట్టేసి అందరికీ అందుతున్న పథకాలనే వాళ్ళకి అందిస్తూ ఈరోజు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తున్న ఒక వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఇక మరో ప్రాజెక్టు అపోహలొద్దు, శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని వినియోగంలోకి తీసుకొస్తాం. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈయన నిన్న వచ్చాడు, ఒంటిమిట్ట స్వామివారిని దర్శించుకున్నాడు. అలాగే ఒంటిమిట్ట అది పెన్నానది నుంచి ఒంటిమిట్ట చెరువుకు లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి చేపట్టారు. అది శ్రీరామ ఎత్తిపోతల పథకం. దాన్ని ఆయన పర్యవేక్షించాడు, దగ్గరికి వెళ్ళి పరిశీలించారు. దీనికి సంబంధించి అపోహలు వద్దు అంటే ఇది నిర్వహణ చాలా కష్టంగా ఉంది, ఇక్కడ ఎలక్ట్రికల్ బిల్లు చాలా ఎక్కువగా వస్తుందని చెప్పి గతంలో టీడీపీ ప్రభుత్వంలో కూడా ఇదంతా ఎస్టాబ్లిష్ అయ్యింది పథకము, వాటర్ను తీసుకురావచ్చు. అయితే దాని మెయింటెనెన్స్ ఛార్జెస్ కాస్ట్ ఎక్కువైపోతూ ఉండడం వల్ల ప్రభుత్వాలు దీని మీద అంత ఇంట్రెస్ట్
చూపేయడం లేదు. అయితే మేము ఖచ్చితంగా అలాంటి మెయింటెనెన్స్ ఖర్చు ఎంతైనా పర్లేదు, మేము పెట్టుకుంటాము, దాన్ని నిర్వహిస్తాము అన్నట్టు ఆయన జలవనరుల శాఖ మంత్రి కొంత అక్కడ స్థానికంగా హామీ ఇచ్చినట్టుగా ఇది ఈ వార్తలోని సారాంశం. ఇక జీతాలు సకాలంలో చెల్లించకుంటే ఆందోళన బాట. విద్యుత్ ఐకాస ఉద్యోగులు అన్ని డిపార్ట్మెంట్లు అలాగే ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కూడా జీతాల కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని చెప్తున్నా, వాళ్ళ ప్రయారిటీస్ వేరుగా ఉన్నాయి, గవర్నమెంట్ ప్రయారిటీస్ వేరుగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగులు ఆ ఎదురుచూపులు తప్పవు వాళ్ళకు. ఇక ముఖ్యమంత్రి పర్యటన, రేపు ముఖ్యమంత్రి గారు మరోసారి జిల్లాకు రాబోతున్నారు. ఆయన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు కడప పెద్ద దర్గా ఉరుసు జరుగుతుంది. చాలా ప్రతిష్టాత్మకమైన ఉరుసు ఇది. చాలా బయట ప్రాంతాల నుంచి కూడా వ్యక్తులు వస్తారు. భక్తిభావానికి, మత సామరస్యానికి ప్రతీక అయినటువంటి కడప పెద్ద దర్గా ఉరుసులో ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి మొదటిసారి పాల్గొనబోతున్నాడు. ఎందుకంటే ఆయన కడపకు ఎప్పుడు వచ్చినా కూడా పెద్ద దర్గా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాడు. ఈసారి ఆయన స్వయంగా రాబోతూ ఉన్నారు, దర్గాకు సంబంధించి ఉరుసు కార్యక్రమంలో పాల్గొనబోతున్నాడు రేపు. అలాగే ఇది ఉక్కు పాదయాత్రకు సంపూర్ణ మద్దతు. ఒకవైపు రాయలసీమకు రాజధాని పేరుతో, అఖిలపక్షాల పేరుతో ఒకవైపు ఉద్యమం జరుగుతుంటే, మరోవైపు ఇదే రాయలసీమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఇల్లు సిపిఐ, సిపిఎము, తెలుగుదేశము, మిగిలిన పార్టీలన్నీ కూడా, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇల్లు ఒక అఖిలపక్ష ఆధ్వర్యంలో ఉక్కు పాదయాత్రకు సిద్ధమయ్యారు కోసం ఈ నెల 9న భారతీయ కమ్యూనిస్టు పార్టీ తలపెట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలంటూ టీడీపీ వాళ్ళు, మిగిలిన పార్టీలన్నీ కూడా కలిసి ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ను నిర్వహించాయి. ఇక ఇప్పటికింకా 10% ఏడాదిన్నరలో పూర్తయిన కుందు విస్తరణ పనులు ఇవి. బిల్లులు అందకపోవడంతో గుత్తేదారులు విముఖత. కడప జిల్లాలో చేపట్టినటువంటి మరో ప్రాజెక్ట్ ఇది, కుందు విస్తరణ పనులు. ఎందుకంటే కుందు నదికి చాలా తక్కువ టైంలో ఎక్కువ నీరు వస్తాయి, అవన్నీ కూడా సరిగ్గా ఒడిసి పట్టుకోలేకపోవడం వల్ల అవి నేరుగా వెళ్ళి పెన్నా నదిలో కలిసి అటు ద్వారా సముద్రం పాలవుతున్నాయి. కుందు అనేది మన జిల్లాకు చాలా వరప్రదాయనని చెప్పవచ్చు. తక్కువ టైంలో కుందుకు వస్తున్నటువంటి ఎక్కువ నీరును ఒడిసి పట్టుకొని వాటిని చెరువులకు గిన డైవర్ట్ చేస్తే చాలా ఈజీగా నీటిని సమీకరించుకోవచ్చు. ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో ఉంది, దీని విస్తరణ పనులు కావచ్చు. అలాగే కుందు పైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఒకటి ప్రపోజల్లో ఉంది, దాని పనులు కూడా ఇప్పటికీ అతిగతి లేదు. ఒక 1400 కోట్ల విలువైన ప్రాజెక్టు పైన నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా ఇది కథనం. ఇది మొత్తానికి ఈనాడు మెయిన్ పేజీ, అలాగే జిల్లా పేజీలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక మనం సాక్షి విషయానికి వద్దాం. సాక్షిలో కూడా రాష్ట్రపతి పర్యటననే ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక మంత్రివర్గ విస్తరణ ఈ నెల 13వ తేదీ, దానికి సంబంధించి కూడా ఒక వార్తనిచ్చారు. ఇక మరో ఇంపార్టెంట్ న్యూస్, స్కిల్స్ క్యాంప్పై ఈడీ గొరడ. గతంలో ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ పేరుతో, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో పెద్ద ఎత్తున చంద్రబాబు గవర్నమెంట్లో అవినీతి జరిగిందని పలుసార్లు ఆరోపించారు. అప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి లోకేశే దీనికి సూత్రధారి, పాత్రధారి అంటూ కూడా దానిపైన సిఐడి ద్వారా పలు రకాల విచారణలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సరైన సాక్ష్యాధారాలు కానీ దానిపైన పెద్ద పురోగతిని సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు ఏకంగా ఈడీ రంగంలోకి దిగింది. దీనికి సంబంధించి బాబు చిన్నబాబు కనసన్నల్లోనే కుంభకోణము, సెల్ కంపెనీల ద్వారా బినామీల ఖాతాల్లోకి నిధుల మళ్లింపు, కీలక ఆధారాలు సేకరించిన ఈడీ, 26 మంది చంద్రబాబు సన్నిహితులు బినామీలకు నోటీసులు, నేడు హైదరాబాద్లో విచారణకు హాజరు కావాలని ఆదేశం. మొత్తం 26 మందికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఈడీ విచారణకు రాబోతున్నారు. ఇది ఈడీ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి పైన కొంత దృష్టి సాధించింది అనే అంశం ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇది కొద్దిగా వైసీపీ ప్రభుత్వానికి మంచి ఊరట కలిగించే అంశము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవినీతిని బయటికి తేవడానికి కొంత ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. ఇప్పుడు ఈడీ విచారణతో అయినా ఇవి బయటకు వస్తాయా లేదా అనేది చూడాలి. షెల్ కంపెనీల ద్వారానే ఎక్కడ మనీ లాండరింగ్ జరిగినా కూడా ఫేక్ కంపెనీలు, షెల్ కంపెనీలను పెట్టి వాటి ద్వారానే డబ్బులు డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అలాగే జరిగింది అన్నది ఈడీ భావిస్తూ ఉంది. అందుకే నోటీసులు ఇచ్చి విచారణ చేస్తుంది. ఇది కొంత సీక్వెన్స్గా నడిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఒక 1-2 నెలల పాటు ఇది హాట్గా నడిచే పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక న్యాయ రాజధాని మా హక్కు అంటూ కర్నూలులో ఈరోజు నిర్వహించబోయే సభకు సంబంధించి, నాడు రాజధానిని కోల్పోయాం, నేడు హైకోర్టును ఇవ్వాల్సిందే కర్నూలు వేదికగా, రాయలసీమ గర్జనకు సర్వం సిద్ధం, ఏర్పాట్లు పూర్తి చేసిన రాయలసీమ జేఏసీ, అంటే రాయలసీమ జేఏసీ దీన్ని నిర్వహిస్తుంది అన్నట్టుగా రాశారు వైఎస్ఆర్సీపీ
రాయలసీమ జేఏసీ రెండు కలిసి కర్నూలు ఇటీవల బాబు వ్యాఖ్యలతో మరింత రగిలిపోతున్న జనం సీమ ఆకాంక్షను వెలుగెత్తి చాటేందుకే సీమ గర్జన అంటే కర్నూలులో జరిగినటువంటి గర్జనను ఏ కోణంలో మేము నిర్వహిస్తున్నామన్న దానికి సంబంధించి వివరణిచ్చే విధంగా ఈ కథనం ఉంది. ఇక 6 నెలలు 4000 గ్రామాలు రీసర్వే పూర్తి భూ హక్కు పత్రాల జారీ ఇది జగనన్న శాశ్వత భూ హక్కుకు సంబంధించినటువంటిది పురోగతి ఎలా ఉందనేది ఒక కథనం నీటిగా ఇచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి సాక్షి జిల్లా పేపర్ విషయానికి వస్తే జిల్లాలో కూడా కొన్ని ప్రముఖ వార్తలను చేశారు. కడప పెద్ద దర్గా ఉరుసు నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా రాబోతున్న నేపథ్యంలో దర్గా యొక్క విశిష్టతను వివరిస్తూ మత సామరస్యానికి ఇరుసు పెద్ద దర్గా ఉరుసు అంటూ మంచి కథనాన్ని ఇచ్చారు. అన్ని విధాలుగా ఈ గరస ఈ దర్గా యొక్క విశిష్టత ఏంటి, మత సామరస్యానికి అది ఏ విధంగా ప్రతీకగా నిలుస్తుంది అని ఇచ్చారు. అలాగే ఎట్లా ప్రాశస్యం పొందింది, చాలామంది సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు కూడా దర్గాను సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు. ప్రతి ఏటా ఒకసారైనా దర్గాను దర్శించుకోవడం సెంటిమెంట్గా ఫీల్ అయ్యే నేతలు కావచ్చు, సెలబ్రిటీలు చాలామంది ఉంటారు. కాబట్టి ఆ దర్గా ఉరుసు ఉత్సవాన్ని ఈసారి చాలా గొప్పగా ఘనంగా ప్రభుత్వం నిర్వహించబోతుంది. జిల్లా అధికారులు కూడా చాలా ముందు రోజు చాలా ముందుగానే దీన్ని ప్రిపరేషన్ చేసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కూడా వస్తుండడంతో దీనిపైన మరింత అటెన్షన్ నెలకొందని చెప్పవచ్చు. ఇంకా రేపు ముఖ్యమంత్రి జిల్లాకు రాబోతున్నాడు అనేది చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను చూస్తున్నారు. కలెక్టరు అలాగే జేసీలు ఎస్పీ వీళ్ళందరూ కూడా ఆయన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు దర్గాను దర్శించుకుంటాడు. ఈ అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే దానిపైన చేస్తున్నారు. అయితే మరోసారి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి రేపు కడప ప్రజలు కొంత ట్రాఫిక్ ఇబ్బందులు కావచ్చు, అలాగే ఆ పక్క ఈ పక్క బారిగేట్లు కట్టి వాటికి ముసుగులు కడతారు. ఇది ఫ్యాషన్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటించినా కూడా విపరీతమైన ఎక్కడా లేని హైపు అధికారులే క్రియేట్ చేస్తున్నారు. అది మరి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వస్తున్న ఆదేశాలో లేకంటే వారికి వారిగా గొప్పగా మేము సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేశామని నిరూపించుకోవడమో కావచ్చు, కానీ చాలా అత్యుత్సాహంగా చాలా ఇదిగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర టైంలో కావచ్చు, ఓదార్ప యాత్ర టైంలో కావచ్చు, చాలా గడపలకు వెళ్ళారు, నేరుగా గ్రామాల్లోకి వెళ్ళారు, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఎంతోమంది లక్షలాది మంది సామాన్యులను నేరుగా కలిసిన ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని మనం భావించాల్సి ఉంటుంది. మనం స్వయంగా చూసాం కూడా ఈరోజు సీఎం హోదాలో సరే భద్రతా కారణాలు కొన్ని ఉండొచ్చు, కానీ ఆయన పూర్తిగా జనానికి దూరం అవుతున్నాడు. దానికి కారణం ఆయనకు ఆయనేనా, లేకపోతే అధికారులు చేస్తున్నటువంటి అత్యుత్సాహమా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. పరదాలు కట్టేసి ఎక్కడికక్కడ ఎవరిని రానియకుండా, అంటే ఆయన వెళ్ళే దారి పొడుగుతా చీమ చిటుక్కుమన్నా కూడా అది మా కంట్రోల్లో ఉండాలా అన్నంత ఆగిత్తంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు కూడా అలాంటి ఏర్పాట్లే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నిజం పలికించే బలిపీఠం అని ఒక స్పెషల్ స్టోరీని రాశారు. తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక కథనాన్ని సాక్షిలో ఈరోజు ప్రచురించారు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు మనం ఒకసారి గమనిస్తే, వీళ్ళు చాలా కాలంగా ఇది మోసం గురు అంటూ ఒక టైటిల్తో ప్రభుత్వ వైఫల్యాలను బ్యానర్ ఐటమ్స్గా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విధంగా వరుస కథనాలను చేస్తుంది. ఈరోజు దానికి సంబంధించి 2.5 అవుట్ అంటే 250,000 మంది తాత్కాలిక ఉద్యోగులను జగన్ సర్కార్ తొలగించేస్తుంది అంటూ దీని సారాంశం. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బందికి శాఖ 15 సర్వీసులోనూ ఉన్నవారిపై వేటు, అంచెలంచెలుగా శాఖల వారీగా ఉద్వాసన, వర్క్స్ అకౌంట్ విభాగంలో ప్రక్రియ ప్రారంభం. అంటే ఒకటి రెండు విభాగాల్లో మొదలైంది, ఇది అన్ని విభాగాలకు వచ్చి అందరినీ కూడా తీసేస్తారన్నది రెగ్యులరైజ్ చేస్తామని విపక్ష నేతగా జగన్ హామీ. ఎస్, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సభల్లో చాలా పెద్ద పెద్దగా అరిచి చెప్పారు. అలా చేయలేని పక్షంలో మేము చేయలేకపోతున్నామని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒప్పుకొని ఆప్కాస్ అని ఒకటిని ఏర్పాటు చేసి ప్రత్యేక కార్పొరేషన్ దాని పరిధిలోకి తెస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తాము ప్రభుత్వ ఉద్యోగులందరికీ అని చెప్పారు. మరి ఇప్పుడు రెగ్యులరైజ్ ఏమైందో, ఆప్కాస్ ఏమైందో కానీ తొలగించేదానికి పూనుకున్నారు. అంటే ఇంకా మరోసారి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కింద ఎవరైనా ఉద్యోగులు చేరాలంటే భయపడే పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రధాన కథనం. ఇక అమరావతి దేశ వారసత్వ సంపద అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న చేసినటువంటి ప్రసంగంలో వీళ్లకు ఉపయోగపడే అంశాలను కొన్ని వేరుకొని వాటిని ఇక్కడ ప్రస్తావించారు. సాంఘిక సాంస్కృతిక చరిత్రకు పుట్టినిల్లు, దేశాభివృద్ధిలో రాష్ట్రానికి కీలక భూమిక, ఈ కామెంట్ చేశారు. నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ఉందని చెప్పారు ఆమె.
విజయవాడలో రాష్ట్రపతి పౌర సన్మానం, విశాఖలో నేవీ డే వేడుకలకు హాజరయ్యారు. అంటే అమరావతి దేశ వారసత్వ సంపద అని ఆమె ప్రసంగంలో ప్రస్తావించినట్టుగా ఈ కథనం సారాంశంగా తెలుస్తుంది. ఇక నేవీ విన్యాసాలు అదరహో అబ్బురపరిచే విధంగా నేవీ విన్యాసాలు జరిగాయి వైజాగ్లో. భారతదేశం రక్షణ రంగంలో అద్భుతమైన పురోగతిని సాధిస్తూ ఉంది. అది అన్ని విధాలుగా నేవీలో కూడా చాలా గట్టి బందోబస్తుగా వచ్చి గట్టి భద్రతా చర్యలు తీసుకోబోతున్నారు. రక్షణ రంగంలో భారత్ తన శక్తియుక్తులను ఎప్పటికప్పుడుగా పెంచుకుంటూ ఉంది. దీనికి సంబంధించి నేవీలో భారత్ యొక్క శక్తి ఎంత ఉంది, ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా ఎలా ఎదుర్కోబోతుంది అనే దాన్ని ట్రయల్ చేశారు నిన్న. దానికి సంబంధించి చూస్తే ఆ విన్యాసాలన్నీ చూస్తే కూడా అబ్బురపరిచే విధంగా ఉన్నాయి. శత్రు సైన్యాన్ని ధీటుగా ఎదుర్కోవడంలో నేవీ కీలక పాత్ర పోషించబోతుంది భవిష్యత్తులో అన్న సంకేతాలు అయితే మనకు తెలుస్తున్నాయి. ఇక బీజేపీకి పెను సవాల్, నేడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్, 93 నియోజకవర్గాల్లో ఎన్నికలు. 2017లో కమలానికి 51, కష్టం మీద గట్టెక్కిన వైనం కాంగ్రెస్ నుంచి ఈసారి గట్టి పోటీ. ఈసారి ద్విముఖ పోటీ కాదు, ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. గుజరాత్లో నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ మోడల్ అనే పేరుతోనే నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా పరిచయం అయ్యాడు, పెద్ద నేతగా ఎదిగాడు. తర్వాత 2 సార్లు ప్రధానమంత్రి అవడానికి కూడా అవకాశాలు వచ్చాయి. అయితే అలాంటి సొంత రాష్ట్రంలో ఈరోజు బీజేపీ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుంది. గెలుపు అన్నది అంత ఆశామాజ వ్యవహారం కాదు. కాంగ్రెస్ అక్కడ గట్టి పోటీనిస్తుంది. ఆపు ప్రభావం ఎవరి మీద ఉంటుందన్నది కూడా ఉత్కంఠ రేపుతూ ఉంది. ఈరోజు మొదటి దశ ఎన్నికలైపోయాయి. ఈరోజు 2వ దశలో 93 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో జరిగినటువంటి ఈ 93 నియోజకవర్గాల్లో 51 బీజేపీనే గెలుచుకుంది. ఈసారి ఆ మేరకు ఫిగర్ ఇక్కడ బీజేపీకి వస్తుందా లేదా అన్నది చూడాలి. ఏమాత్రం ఇక్కడ బీజేపీకి గుజరాత్ ఎన్నికల్లో డ్యామేజ్ అయినా కూడా అది దేశం మొత్తం మీద ఎఫెక్ట్ చూపుతుంది. ఏ గుజరాత్ మోడల్ పేరు చెప్పుకొని నరేంద్ర మోడీ దేశ నాయకుడిగా ఎదిగి 2 సార్లు ప్రధానమంత్రి అయ్యాడో, ఈరోజు అదే బీజేపీ ఎన్నికల ద్వారా మళ్ళీ డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత వస్తుంది. పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నీ కూడా దేశంలో డిస్టర్బ్ చేస్తున్నారు. మిగిలిన రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూలుస్తున్నారు అంటూ దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమమే నడుస్తుంది. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఈ బీజేపీ రిజల్ట్ కొద్దిగా అటు ఇటు అయినా కూడా, గుజరాత్ రిజల్ట్ అటు ఇటు అయినా కూడా మోడీకే నేరుగా ఆ ఎఫెక్టు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. డక్కీ ముక్కీలు పడి చివరికి ఎలాగోలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పర్వాలేదు, కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే మాత్రం బీజేపీకి ఇది పెద్ద సవాల్గానే చూడాలి. ఇక్కడ నుంచి డౌన్ఫాల్ మొదలయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇక వేలానికి రోగుల డోట ఆసుపత్రుల సర్వర్లపై హ్యాకర్ల దాడి. ఎందుకంటే ఇప్పుడు ఆసుపత్రులన్నీ కూడా డేటాను మొత్తం కూడా ఆన్లైన్ చేస్తూ ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో భాగంగా అట్లా చేయాలని కూడా చెప్పారు. అయితే దానిపైన సైబర్ నేరగాళ్ళు దాడి చేసి ఆ డేటానంతా కూడా తీసుకుంటున్నారు అన్నది ఇక్కడ కథనం. ఇక మరో గర్జన డ్రామా, వీళ్ళు డైరెక్టు డ్రామా అనే కామెంట్ చేసేసారు. టైటిల్లోనే అది పెట్టేశారు ఆంధ్రజ్యోతి వాళ్ళు, న్యాయ రాజధాని కోసం. కానీ దీనిపైన విపరీతమైన ఫోకస్ ఉంది. రాజకీయాలన్నీ కూడా ఈ గర్జనపైనే నడవబోతున్నాయి. ఈ మీటింగ్ తర్వాత హాట్గా కామెంట్సు, పొలిటికల్ ఈక్వేషన్స్ మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే సభ సక్సెస్ అయిందా లేదా అంటే జన సమీకరణ ఒకటే ప్రామాణికం కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు, అధికారులను ఉపయోగిస్తున్నారు, పోలీసులను వాడుతున్నారు, వాళ్ళకు పెద్ద నెట్వర్క్ ఉంది, పెద్ద పార్టీ కాబట్టి ఎలాగూ జన సమీకరణ అయితే చేస్తుంది. కానీ దానికి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుంది తర్వాత సభ జరిగిన తర్వాత రేపు ఎల్లుండి అనే దానిపైనే ఎక్కువ చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపైన ఇప్పుడు హాట్ చర్చ అయితే కొనసాగుతుంది. ఇక స్కిల్ నిందితులకు ఈడీ నోటీసులు, ఎందుకంటే ఇది టీడీపీ గవర్నమెంట్ స్కామ్ కాబట్టి ఆంధ్రజ్యోతి దీన్ని కుదించి చిన్న వార్తగా ఇచ్చే ప్రయత్నం చేసింది. 26 మందికి ఇచ్చినట్లు జగన్ మీడియాలో ప్రచారం, నోటీసులు ఇచ్చినట్లు ధృవీకరించిన ఈడీ అధికారులను, ఎంతమందికి అనే విషయంలో మాత్రం మౌనం. ఇంతవరకు కీలక వ్యక్తులకు అందని నోటీసులు, అంటే 26 మంది అనేది ఈడీ ఇంకా ధృవీకరించలేదు. నోటీసులు అయితే ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారనేది తెలియదు. కానీ
ప్రభుత్వం మాత్రం 26 మందికి ఇచ్చారు అంటూ కొంత దీని ప్రచారం చేస్తుందంటూ కూడా దీన్ని ఈ కథనాన్ని ఇచ్చారు. హిజాబ్ పై తకరాలు, హిజాబ్ పైన ఇప్పటికీ అక్కడక్కడ దేశవ్యాప్తంగా కూడా ఇంకా కొన్ని వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వార్త ఇక ఆంధ్రజ్యోతి జిల్లా పేపర్ విషయానికి వస్తే వైసీపీ రాయలసీమ గర్జన హాస్యాస్పదం. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి దానిపైన ఆయన కామెంట్ చేశాడు. రాయలసీమకు అభివృద్ధి చేయని చేతగాని ప్రభుత్వం ఈరోజు మూడు రాజధానుల పేరుతో గర్జనల పేరుతో నిర్వహించడం హాస్యాస్పదం అంటూ ఆయన చేశారు. అమాయకులకు సైబర్ వల్ల సరికొత్త పద్ధతిలో మోసాలు, స్పందిస్తే ఖాతాల్లో డబ్బు పోయిందా, జిల్లాలో 1054 మంది ఫిర్యాదు, ఫిర్యాదులు చేయని వారు ఎందరో. అంటే చాలామంది మోసపోతూ ఉన్నారు. మీ మొబైల్కు ఓ మెసేజ్ వస్తుంది, వాట్సాప్లోనూ మామూలు మెసేజ్, మీ యూజర్ నేమ్ చెప్పండి, పాస్వర్డ్ చెప్పండి, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అని అడుగుతారు. మీకు ఇంత లక్కీ డ్రా తగిలింది, బంపర్ డ్రా తగిలింది అంటారు. అయితే ఇప్పటికీ చాలామంది సెల్ ఫోన్లు మెయింటైన్ చేసే చాలామందికి దానికి సంబంధించి పూర్తిగా అవగాహన లేకపోవడం కారణంగా అలాంటి వాళ్ళు స్పందించి అవన్నీ షేర్ చేసుకుంటే వాటిని ఆసరాగా చేసుకొని సైబర్ నేలగాళ్ళు వాళ్ళ అకౌంట్లలో ఉన్నటువంటి డబ్బులంతా కూడా డ్రా చేస్తున్నారు. మన ఒక జిల్లాలోనే 1054 మంది 54 కేసులు నమోదయ్యాయని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇంతమంది ఫిర్యాదులు అందాయంటే వీటి ద్వారా మోసపోతున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారో మనం ఒకసారి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఒక వార్త ఇచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది, ఆయన రేపు రాబోతున్నాడు. చేతులు ఎత్తేసిన కాంట్రాక్టర్, ఇది మరొక తనం. 4.53 కోట్ల వ్యయంతో లోయర్ సగిలేరు పనులు, బిల్లులు రాక ఆగిపోయిన పనులు. ఇది లోయర్ సగిరేరు డ్యామ్కి సంబంధించి ఒకప్పుడు గేటు కూడా కొట్టుకుపోయింది. ఆ గేటును నిర్మించడం కావచ్చు, అలాగే దాని డెవలప్మెంట్కి సంబంధించి నిధులు రిలీజ్ చేశారు, కానీ కాంట్రాక్టరు చేయలేకపోతున్నారు, బిల్లులు రాకపోవడం వల్ల ఆ పనులు ఆపేశారు. ఇది లోయర్ సగిరేరు బద్దేలు నియోజకవర్గం బీకోడూరు మండలం సమీపంలో ఉంటుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం, అలాగే కాశీనాయన బీకోడూరులో ఈ సగిలేరు ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ సంబంధించినటువంటి ఒక డ్యామ్ ఇది. ఇది చాలా కాలమైంది, దీనికి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఫ్లోకే గేటు పూర్తిగా కొట్టుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తే ఈ వర్షాకాలంలో వచ్చే నీరు మరింత ఎక్కువైతే, ఇలాగే నాణ్యత లోపాలతో ఉంటే మాత్రం ఇది పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంది. నిజంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఎప్పటికప్పుడుగా ప్రభుత్వము ఎవ్రీ ఇయర్ వాటి మరమ్మతులను తూచ తప్పకుండా చేస్తే తప్ప ప్రమాదాల నుంచి నివారించలేము. అన్నమయ్య డ్యామ్ విషయంలో మనం ప్రత్యక్షంగా చూసాము, చాలా మరమ్మతులు చేయాల్సి ఉంది. ఒక గేటు అసలు ఓపెన్ అవ్వట్లేదు. ఇవన్నీ కూడా ఉన్నట్టు ఈ సమస్యలన్నీ ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సకాలంలో దానికి ఫండ్స్ రిలీజ్ చేయలేదు, మరమ్మతులు చేయకపోవడం వల్లే ఉన్నపలంగా వచ్చినటువంటి విపరీతమైన వరద కారణంగా కొట్టుకుపోయింది. దానివల్ల ఎంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిందో మనందరం చూసాం. కాబట్టి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కొత్త ప్రాజెక్టుల మాట దేవుడెరుగు, పాత ప్రాజెక్టులపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి, వాటి మెయింటెనెన్స్కు సరైన నిధులు ఇవ్వాలి, అప్పుడే అవి సేఫ్గా ఉంటాయి, ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఈ విషయంలో ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక పండు మిరపకు తెగుళ్ళ బెడద, తెగుళ్ళతో రైతులు నష్టపోతున్నారు. రేట్ అయితే ఈసారి చాలా బాగుంది ఎండు మిరపకు. మిరప సాగుకు కూడా ప్రధాన పంట మన జిల్లాలో, అయితే తెగుళ్ళ కారణంగా దెబ్బతింటున్నాయని మొత్తం 874 ఎకరాల్లో సాగు చేశారు. 400 ఎకరాల్లో తెగుళ్ళు అంటే సగానికి పైగా పంట తెగుళ్ళలో బారిన పడి రైతులు నష్టపోతున్నారంటూ ఒక వార్త చేసింది. ఇక తప్పులు తడకగా హయ్యర్ ఎడ్యుకేషన్ జీవో ఎస్వియు అడుగుజాడల్లో తప్పుడు జీవోలు అంటూ యోగవేమన యూనివర్సిటీ చేసినటువంటి ఒక జీవో హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఒక వార్త ఇది. అందులో జీవోలోనే అన్ని తప్పులు ఉన్నాయంటూ కూడా ఈ కథనాన్ని ప్రచురించారు. ప్రధానంగా ఈరోజు మనం చూసుకుంటే ఒకటి రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి హైలైట్ అవుతున్నాయి వార్తలన్నీ కూడా, అలాగే ఇక కర్నూలు గర్జనకు సంబంధించి న్యూస్ అన్నీ వార్తలు అవుతున్నాయి. ఇక ఈడీ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఈడీ ఇచ్చినటువంటి నోటీసులు, ఈ మూడు ప్రధాన వార్తలు అన్ని పేపర్లు కూడా హైలైట్ చేశాయి. ఇది ఈరోజుటి కేటీవీ న్యూస్ అనాలిసిస్. మరి రేపు న్యూస్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం.